వెల్కమ్ వెల్కమ్ టు మాలిని ఇన్ఫినిటీ. ఈరోజు వచ్చేసి యాపిల్. యాపిల్తో మేము హల్వా చేద్దామండి. చూడండి, నేను రెండు యాపిళ్ళు తీసుకున్నాను. దీంతో హల్వా చేయొచ్చు, చూపిస్తాను మీకు. చూడండి, కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి ఈ కప్పుతో చక్కెర తీసుకోవాలండి. చూడండి, ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. పోసి మొత్తం అంతా వేసి పెడదామండి. ఇలా పోసి ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మేము ఇలా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ ఎడెక్కాక మేము దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. మేము నెయ్యి వేసుకోవాలి. మనం వేసుకొని దాంట్లో కొంచెం అది ఏడెక్కాక నెయ్యి వేడెక్కాక మేము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఓ బాదం పప్పు వేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలి. మేము మనం వేసుకొని బాగా కొద్దిగా సేపు వేయించుకోవాలి. కొంచెం ఇలా తీసేసుకోవాలి, పక్కన ఇలా తీసేసుకోవాలి. మేము పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అన్ని. అలాగే మేము మిక్సీ జార్లో పట్టాం కదా యాపిల్, అది వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. మొత్తం ఇది బాగా కలుపుతూ ఉండాలి. వేసుకొని ఇలాగే చిన్న మంటల్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి అన్నమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. మేము ఈ పిండి తీసుకున్నాం కదా, ఇది కార్న్ ఫ్లోరు. ఇలా తీసుకొని మేము వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండ కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక కార్న్ ఫ్లోర్ నీళ్ళు ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఉండ కట్టకుండా బాగా సిమ్లోనే కలుపుతానే ఉండాలి. ఇలాగే చిన్న వంట మీద ఇలాగే కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా ఇలా కలుపుకోవాలి. అలాగే మేము దీంట్లోకి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసానండి. చూడండి, ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలాగే చిన్న వంట మీద బాగా నెయ్యి విడిసాలండి. ఇలాగే చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఇలా కలపాలి అన్నమాట. చక్కెర కరిగేదాకా పాకం వచ్చినట్టు ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్న వంట మీద కలుపుతూనే ఉండాలి. ముందు వేయించుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగే కొంచెం ఒక నిమిషం కలుపుకోవాలి. హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో హల్వా. కలర్ఫుల్గా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలాగే ఇంకా అయిపోయిందండి. ఇలాగే మేము తీసుకోవాలి, ప్లేట్లో తీసుకుందాం. అయిపోయింది. ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేము ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చిందో. ఇలా వేసేసుకోవాలండి ప్లేట్లో. హల్వా అండి, మీకు పెచ్చులు అచ్చుల్లాగా కోసుకోవాలంటే మీరు బాగా ఇలాగే చేసుకోవచ్చండి. కొద్దిగా ఇంకా బాగా వేయించుకుంటే మీరు బాగా అవుతుంది. చూడండి హల్వా ఎలాగైందో, చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి హల్వా ఎలాగుంటుందో చూడండి. బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. స్కూల్ నుంచి వచ్చినాక చేసి పెడితే మీరు 5 నిమిషాల్లో అయిపోతుంది. చేసి పెట్టుకుంటే చాలా బాగా తింటారండి. హెల్దీ అయిన రెసిపీ ఇది. యాపిలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా హెల్దీ అండి. నెయ్యి కూడా వేసుకోవాలండి. హెల్దీ హెల్దీగా ఉంటుంది. మీరు చేసి పెట్టండి, ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. చూడండి బాబు.